చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఏమంటారు దీనికి మీరు చంద్రబాబు నాయుడు ఆయన చేతైంది అదే ఏది జగన్ గారికి చేతైంది ఏంది చంద్రబాబు అరెస్ట్ చేయటం లేకపోతే అచ్చెన్ నాయుడు అరెస్ట్ చేయటం అభివృద్ధి ఏం లేదు ఎవరిని అరెస్ట్ చేద్దామని చూస్తుంటాడు అదేంది వీళ్ళు తప్పు చేశారని కదా అరెస్ట్ చేసింది తప్పు చేశారని అరెస్ట్ చేశారా తప్పు చేస్తే రేత్రి పోయి వ్యాన్ చుట్టూ తిరిగి అరెస్ట్ చేయటం దీనికి పగలే తీసుకెళ్ళొచ్చుగా ఏదో చంద్రబాబు నాయుడు గారు లండన్ పారిపోతున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అందుకని వెళ్ళామంటున్నారు లండన్ పారిపోయేవాడిని తీసుకెళ్ళి అక్కడ కూడా అరెస్ట్ చేయొచ్చు ఏది మన ఎయిర్పోర్ట్లో అయినా అరెస్ట్ చేయొచ్చు ఇదేం కాదండి కక్షపూరితంగా అరెస్ట్ చేశారు దీన్ని నిజంగానే ఆయన తప్పు చేశాడంటారా నేనైతే అనుకోవట్లేదండి ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటే వాళ్ళు కక్షపూరితం అది నేను ఒక దుర్మార్గుని కాబట్టి అవతలాన్ని కూడా దుర్మార్గుని చేయాలి నేను ఒక్కనే అది ఓతపాదంలు అంటారు నేను లంజన్ అయితే కాదు ఇంకొకటి కూడా లంజ్ అవ్వాలంతే ఇప్పుడు ముఖ్యంగా ఒక స్పీకర్ స్థానంలో ఉండి తమ్మినేని సీతారాం అతను కూడా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గుడు అని ఇలా మాట్లాడటం అనేది ఎలా చూడొచ్చు అంటారు అదేమంటే నేను ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను స్పీకర్గా మాట్లాడలేదని అడ్డంగా వాదించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆయన ఇది మొన్న మునుపోసారి చెప్పాడు ఇంటర్లో ఎకనామిక్స్ చేశాడంట ఆయన మంచి చదువుకున్న మేధావి ఆయన ఆయన గురించి మనం మాట్లాడలేం ఇంటర్లో ఏదో కోర్సు చేశాడంట ఆయన ఆ కోర్సులు ఎక్కడ లేదు మన ఇండియాలో ఎక్కడ లేదు మరి అంతలో చదువుకునేంతో మనం ఎట్ట మాట్లాడతాం ఆ మొహాన్ బొట్టు ఆ రౌడీ లాగా బాగా స్పీకర్ అంటే ఉంద భలే ఉన్నాడు స్పీకర్ అంటే నమ్మొచ్చు ఎంతమంది స్పీకర్లు చేశారండి వాళ్ళు అలా నేను మాట్లాడేదోళ్ళు ముఖ్యంగా ఈ రోజా వచ్చేదలికి బాలకృష్ణ గారి గురించి సౌండ్ ఎక్కువ మ్యాటర్ తక్కువ అని అంటుంది చంద బాలకృష్ణ గారి మ్యాటర్ గురించి ఎందుకంటారు అసలుకి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు ఆమెకి తెలుసు సౌండ్ ఎక్కువ మ్యాటర్ తక్కువ ఆమెకి తెలుసు గత పరిచయాలు ఉన్నాయి ఆయనకి 30 సంవత్సరాల కిందంటే పరిచయాలు ఉన్నాయి ఆమెకి ఏమకే ఈయనకి మరి మ్యాటర్ ఎట్టుందో ఆమెకి తెలియాలి మనకు తెలియదు కదా మరి మ్యాటర్ ఎట్టుండిద్దో సౌండ్ తక్కువ ఉండిద్దో ఎక్కువ ఉండిద్దో ఆమెకే తెలియాలి అది బయట వాళ్ళకి తెలియదు వాళ్ళిద్దరికే తెలియాలి ఎందుకంటే ఇద్దరు కలిసి నటించారు సినిమాలో వాళ్ళిద్దరికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆమెకి మరి ఆమెకే తెలియాలి అది ముఖ్యంగా జీవితాంతం చంద్రబాబు చెప్పకూడే తింటాడు లాయర్లకి సినిమా స్టార్లకి కోట్లు ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడేస్తున్నాడు అని చెప్పి మరి ఇదే రోజు అంటుంది అలాగే చూస్తే కనుక ముఖ్యంగా చూస్తే స్వీట్లు పంచడం కానీ లేదంటే డ్యాన్స్ వేయడం కానీ ఒకళ్ళు అరెస్ట్ అయితే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రతిదానికి స్వీట్లు పంచిద్ది ప్రతిదానికి ఇది చేసిద్దిలేండి అసలు అది పద్ధతి అయిన మనిషి కాదు ఆమె ఏదో గెలిచింది మంత్రి పదవి ఇచ్చారు అంతే మరి లక్ష్మీ పార్వతి కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఆత్మశాంతించింది అని చెప్పి మాట్లాడుతుంది కదా అమ్మా లక్ష్మీ పార్వతి గారిని చెప్పాలంటే నా వయసు చాలదండి వాళ్ళ పోస్ట్ బర్త్ ఉన్నారు చూడండి సుబ్బారావు గారు ఉన్నారు వివేకానందం సుబ్బారావు గారిని తీసుకొస్తే ఆయన చెప్పగలుగుతాడు నా వయసు అంత వయసు కాదు అంత పవర్ లేదు నా దగ్గర ఆమె గురించి చెప్పాల్సి చెప్పి అంత ఇది నిజంగానే ఎన్టీఆర్ గారు ఆత్మశాంతించిందంటారా ఇదే మాట కొడాలి నాని కూడా అన్నాడు కదా కొడాలి నాని అంటాడులేండి కొడాలని అంటానికి ఏముంది గొడసావిట్లో పడుకున్నాడు పాన్పరా కొట్టేసుకుని ఊసుకుంటే ఏదో చెబుతూ ఉంటాడు ఆయన కర్మగాలి ఆయన మనకి మంత్రి నీ అమ్మ మొగుడా అంటాడు అదేమంటే ఎవడి అమ్మకు మొగుడు లేకుండా పుడతారు ఇడు పుట్టాడు వాళ్ళ అమ్మకు మొగుడు లేకుండా మరి చూస్తే కనుక అసలు ముఖ్యంగా తమ్మినేని సీతారాం అనే అతను స్పీకర్గా ప్రవర్తిస్తున్నాడు అంటారా అసలు ముసలాడని మాట్లాడటం కానీ లేదంటే కనుక వాలంటీర్ల గురించి మాట్లాడేటప్పుడు కూడా నాకు అన్న బిడ్డలు లాంటి వాళ్ళు మా పార్టీ సైనికులని మాట్లాడటం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు అతను స్పీకర్ స్థానానికి అర్హుడు అంటారా ఇచ్చారు కండి స్పీకర్ ఇంకేముంది అయిపోతుంది ఇంకా అర్హుడా అయిందా కాకపోయినా ఇంకా 3 నెలలు అయిపోయింది అంతా ఏం లేదు ఈసారి ఎవరికి ఏమీ లేదు ఆ 151 సీట్లు ఇటు మళ్తాయి వీళ్ళందరూ ఏడబోతారో తెలియదు ఇక అసలు నిన్నట్టుగా నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి రివ్యూ మీటింగ్ లాగా ప్రతి పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించడమే మా లక్ష్యం అని చెప్పి అందుకే ఇంటింటికి వాలంటీర్లు పంపించి ఏదో సర్వే ఆరోగ్య సర్వే ఒకటి చేపిస్తున్నాను అంటున్నారు కదా నిజంగానే జరుగుతుంది అందుతుంది అంటారు అది నాకు తెలిసి ఆయన పథకాలు 100% పథకాలు నేను అందిస్తున్నాను అంటున్నాడు కానీ అందులో 10% అందుతుంది ఆయన అనుకుంటున్నాడు నేను అందిస్తున్నాను అని అనుకుంటున్నాడు ఎంతకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు కూడా పథకాలు ఇచ్చాడు అన్నీ బాగానే చేశాడు జనానికి అది కాదు అలా ముఖ్యంగా చూస్తే కనుక ఆయన్ని ఇలా మాట్లాడటం ఇది
రూపాయికి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నాను అని చెప్పడం అనేది వాస్తవమే అంటారా జగన్ మోహన్ రెడ్డి? నిజంగానే అలా అందిస్తున్నాడు? అది వాస్తవం కాదండి, అసలు అది వాస్తవం కాదు. అది ఏదో ఎక్కడో సాట ఈ జరిగితే 110 మందికి జరుగుతుంది, అది 90 మందికి ఏమీ లేదు. ముఖ్యంగా గతంలో నేను చంద్రబాబు నాటిన మొక్కని సైబరాబాద్లో అన్న విడదల రజనీ గారి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మోసాలు అన్నీ ఇన్ని కాదు, అందుకే ఆయన అరెస్ట్ చేశారని చెప్పి చేసిన కామెంట్స్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అప్పుడు ఆమె కళ్ళజోడు పెట్టుకుని ఉంది, ఆ కళ్ళజోడు తీసింది. ఇప్పుడు 3D కళ్ళజోడు పెట్టుకుంది. ఇప్పుడు అవి భూతద్దంలో 3D కళ్ళజోడు లేదంటే తప్పుల్లా కనపడుతున్నాయి అంకే. అప్పుడేమో కళ్ళజోడు పెట్టుకొని ఉంది. అది మరి ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు జైల్లో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అని చెప్పి లాయర్లు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అతను ప్రభుత్వ లాయర్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అడగటం తప్పంటారు ఆ ఖైదీలు? తప్పేం ఉందండి, అది దాని గురించి తప్పేం లేదు. ప్రతి ఒక్కడు క్షమాభిక్ష అనేది లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేది దానికి ఉందే కదా. అసలు ఈరోజు వారానికి ఒకసారి తిరుపతి ఎందుకు వెళ్తున్నారు? మనకు తెలియదండి ఆమె గురించి. మా నగర రోజు నగరే మనకి ఆమెకి తెలియదు. మరి ముఖ్యంగా చూస్తే మరి ఈ మంత్రులందరూ చూస్తుంది, విజయసాయి రెడ్డి చూస్తుంది అంటే 10 సంవత్సరాలు చంద్రబాబుని బయటకు రానివ్వం అంటున్నారు, అది వాస్తవమే అంటారా? 10 సంవత్సరాలు బయటకు రానివ్వనంటే మరి ఇవాళ ఈయన మీద ఆ మోపబడిన అభియోగానికే 10 సంవత్సరాలు రాకపోతే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసిన ఈ ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న కేసులు మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండాలి జైల్లో? వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండాలి జైల్లో? ఈయన చెబుతుంది అంతా 370 కోట్లు ఫ్రాడ్ చేశాడని చెబుతున్నారు, మరి 100 కోట్లు ఫ్రాడ్ చేశారు వీళ్ళిద్దరు కలిసి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఇక్కడ? మరి ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశించి కొడుకు లోకేషే రోడ్డు మీద కూర్చుంటే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పనుకున్నాడు దత్తపుత్రుడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అది కరెక్టే అంటారా అసలుగా ఇలాంటి భాష మాట్లాడటం అనేది? కరెక్ట్ కాదండి. అదేంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నాడని అది ఈనీయకుండా చేయాలని ఇట్లా మాట్లాడుతుంటారు. నిజంగానే ఆయన ప్యాకేజ్ తీసుకునే అవసరం ఉందంటారా? చంద్రబాబు గారికి ప్యాకేజ్ ఇచ్చే అవసరం ఉందంటారా? ఆయనకి ఏం అవసరం అండి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం? ఏముంది పవన్ కళ్యాణ్ గారికి? ఏదో సినిమా చేసుకుంటాడు ఆయన, 50 కోట్లు చేసుకుంటాడు 70 కోట్లు తీసుకుంటాడు మనకైతే తెలియదు. ఆయన అవసరానికి ఉంది ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతేగాని ప్యాకేజ్ తీసుకోవాల్సిన కర్మ ఏముంది ఆయనకి? ఏముంది 1000 కోట్లు ప్యాకేజ్ అని అంటున్నారు కదా, 1000 కోట్లు ప్యాకేజ్ తీసుకోవాల్సిన అంత కర్మ ఆయనకి లేదు.